ప్రపంచ వ్యాప్తంగా అగ్రదేశాల్లో సైతం పెద్ద పెద్ద పదవులకు భారత సంతతికి చెందిన వారు పోటీ పడుతున్నారు వారి ద్వారా ప్రజారంజకమైన పాలన అందుతోంది చాలా దేశాల్లో మన వారి ఘనత ఎల్లడలా వ్యాపిస్తోంది మొన్న మొన్నటి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ విషయాన్ని తీసుకున్నా నిన్నటి అమెరికా డిప్యూటీ ప్రెసిడెంట్ కమలా హారిస్ విషయాన్ని తీసుకున్నా అది స్పష్టంగా రుజువవుతోంది ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో అక్కడ కూడా మనవాళ్ళు పోటీలో ఉన్నారు నిఖిహేళి సహా వివేక్ రామస్వామి వారు తెల్లవారితే సమానంగా ధీటుగా ప్రచారం మూతలెట్టారు అమెరికా దేశం వలసల దేశం అక్కడెవరూ అమెరికా దేశస్తులు ఉండరు ప్రపంచవ్యాప్తంగా అక్కడికి వలసలు వచ్చిన వారితో అమెరికా నిర్మితమైంది అయితే తెల్లవారి ఆధిపత్యం కారణంగా కొన్ని వందల సంవత్సరాలుగా నల్లవాళ్లను అంచివేశారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి నల్లవారు కూడా తెల్లవారికన్నా ధీటుగా రాజ్యపాలన చేస్తున్నారు బరాక్ ఒబామా పరిపాలన అందుకు సాక్ష్యంగా తీసుకోవచ్చు అదే ఒరవడిలో ఇప్పుడు భారత సంతతికి చెందిన వారు కూడా అమెరికాను పాలించే అన్న వ్యవస్థల్లో అన్ని విభాగాల్లో మమేకమైపోయారు ఈ నేపథ్యంలో వివేక్ రామస్వామి గురించి ఈ రోజు ఇంటర్ప్లో మనం చూడబోతున్నాం నికే హేలీ తాను అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నానని ప్రకటన చేసిన తర్వాత రామస్వామి కూడా రంగంలోకి దిగారు తాను కూడా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సిద్దమవుతున్నారు ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా పెద్ద ఎత్తున ప్రారంభమైంది డొనాల్డ్ ట్రంప్ అయితే మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలని గత ఏడాది కాలంగా ఉబ్బిళ్ళూరుతున్నారు ఇందుకోసం ఇప్పటికే ట్రంప్ తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు అధ్యక్ష ప్రామిరీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఇక రిపబ్లిక్ పార్టీ నుంచి ఈసారి అధ్యక్ష పదవికి అనేక మంది పోటీ పడుతున్నారు అందులో భారతీయ మూలాలున్న యువకుడు రామస్వామి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన వివేక్ రామస్వామి తాను కూడా అమెరికన్ అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించారు మీరు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండాలంటే అంతకు ముందు వచ్చి ఏడాది జనవరిలో జరగపోయే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో గెలిచి గెలవాల్సి ఉంటుంది ఇందుకోసమే అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు మన దేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన మూలాలున్న వ్యక్తి వివేక్ రామస్వామి ఆయన వయసు కేవలం ముప్పై ఏడు సంవత్సరాలు మాత్రమే రామస్వామి తల్లిదండ్రులు కేరళ రాష్ట్రానికి చెందినవారు గతంలోనే అమెరికాకు వలస వచ్చి ఒహియోలోని విద్యుత్ ప్లాంట్లో పనిచేస్తూ స్థిరపడ్డారు రామస్వామి తాను కూడా బరిలో ఉన్నట్లు ప్రకటించడంతో భారతీయ మూలాలున్న వ్యక్తి అధ్యక్ష బరిలో ఉంటారని స్పష్టమైంది రామస్వామి వివిధ పరిశ్రమలు నెలకొల్పి అమెరికాలో ప్రముఖ పేరు సంపాదించారు రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్షతో రామస్వామి గత ఏడాదే స్ట్రైట్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థను స్థాపించారు నిజానికి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడతామని ప్రకటించిన ముగ్గురు రిపబ్లికన్లలో ఇద్దరు భారతీయ మూలాలకు చెందిన వారుండటం విశేషం మనకు మొదటి నుంచి చూస్తే నిక్కీ హేలీ కొంత పరిచయమైన పేరే కానీ వివేక్ రామస్వామి గురించి చాలా తక్కువ మందికి తెలుసు వివేక్ ఎన్నికల పరులకి దిగుతానని ప్రకటించడంతో ప్రపంచం కళ్లన్నీ ఆయన వైపు తిరిగాయి ఈ పోటీలో ఆయనకున్న అవకాశాలేంటి అమెరికా సమాజంలో వివేక్ మార్పు తీసుకురాగలరా అన్న విషయాలపై చర్చ మొదలైంది పారిశ్రామికవేత్త రచయిత అయిన వివేక్ రామస్వామి వచ్చే ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రకటించారు ఫ్యాక్స్ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు తన రాజకీయ అభిప్రాయాలను పంచుకున్నారు ఇది తన రాజకీయ ప్రవేశమే కాకుండా అమెరికన్లకు కొత్త కళలను సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమమని ఆయన అన్నారు ప్రజలను ఐక్యపరిచే ఉన్నతమైన అంశం లేనప్పుడు వైవిధ్యం అర్ధరహితమని అంటారు వివేక్ రామస్వామి వివేక్ ఒహియాలో జన్మించారు హార్వర్డ్ ఎల్ యూనివర్సిటీలో చదువుకున్నారు బయోటెక్నాలజీ వ్యవస్థాపకుడిగా కోట్లు సంపాదించారు తర్వాత ఒక ఆస్తి నిర్వహణ సంస్థను స్థాపించారు కార్పొరేట్ ప్రపంచంలో జాతీయ అహంకారం వాతావరణ మార్పులపై సూడో ఉదారవాద భావనలతో విసుకొస్తోందని వివేక్ చాలా కాలంగా గొంతెత్తి చెప్తున్నారు ఈ ధోరణి వ్యాపారాన్ని దేశాన్ని దెబ్బతీస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఈఎస్ జి అంటే పర్యావరణ సామాజిక కార్పొరేట్ గవర్నెన్స్ విధానాన్ని వివేక్ వ్యతిరేకించారు ఒక కంపెనీ సమాజంపై పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందన్నదే దానికి ఈఎస్జి ఒక సూచికగా ఉంటుంది అంటే అంతేకాకుండా ఉన్నత విద్యలో రిజర్వేషన్ ఉండకూడదని అమెరికా ఆర్థికంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించారని వివేక్ అభిప్రాయపడ్డారు వివేక్ అభిప్రాయాలను కొందరు రిపబ్లికన్లు మెచ్చుకుంటున్నారు రెండు ఇరవై రెండు మధ్యంతర ఎన్నికల్లో హాంప్షైర్ నుంచి సెనేట్ కు పోటీ చేసిన రిపబ్లికన్ విక్రమ్ శరమణి వివేక్ అభిప్రాయాలతో ఏకీభవించారు వివేక్ అభిప్రాయాలను ఆకట్టుకునేలా స్పష్టంగా ఆలోచనాత్మకంగా ఉన్నాయని అన్నారు అమెరికాను ఐక్యం చేయాలన్నదే తమ ఉద్దేశమని విడగొట్టే ఆలోచనలు చేయటం లేదని విక్రమ్ అన్నారు అమెరికాలో గుర్తింపు రాజకీయాలు వేళ్లుకున్నాయి ఇవి ప్రజలను ఐక్యం చేయటానికి బదులు విభజనలు సృష్టిస్తున్నాయి మనకున్న ఉమ్మడి అంశాలపైనే దేశ నిర్మాణం జరగాలని అంటారు విక్రమ్ శరమణి కాగా మరికొందరు భారతీయ అమెరికన్లు ముఖ్యంగా డెమోక్రాట్లు వివేక రాజకీయ అభిప్రాయాలతో విభేదిస్తున్నారు ఆయన ప్రచారంలో లోతు లేదని భావిస్తున్నారు Asian American Center of Pacific Islanders. ఏఏపీఐ విక్టరీ ఫండ్ వ్యవస్థాపకుడు చైర్మన్ శేఖర్ నరసింహన్ మాట్లాడుతూ భారతీయ సంతతికి చెందిన అమెరికన్లు రాజకీయాల్లోకి రావటం సంతోషకరమే కానీ వివేక్ రామస్వామి ఆలోచనలో తనకు నమ్మకం లేదని స్పష్టం చేశారు అయితే శేఖర్ మొదటి నుంచి డెమోక్రటిక్ పార్టీకి మద్దతు ఇస్తారని వాదన ఉంది ఆయన వివేక్ గురించి ఇంకా ఏమన్నారంటే వివేక్ ఒక వ్యాపారవేత్త కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు కానీ ఆయన ఇస్తున్న హామీలేంటి వృద్ధులకు వైద్య సంరక్షణ గురించి పట్టించుకున్నారా మౌలిక సదుపాయాలపై ఆయన ప్రణాళిక ఏంటి స్థిరమైన వైఖరి కనిపించలేదు ఆయన విధానాలేంటో స్పష్టంగా చెప్పలేదు అన్నారు శ్రీకర్ వివేక ప్రచారం వాస్తవ దూరమని ఆచరణ శూన్యమని అన్నారు మరోవైపు రిపబ్లిక్ పార్టీకి మద్దతిచ్చే చాలా మంది భారతీయ అమెరికన్లు వివేక రామస్వామి పేరే ఎప్పుడూ వినలేదని అంటున్నారు వివేక చాలా ముందుగానే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించటం మంచికే జరిగిందే లేకపోతే ఆయన గురించి ఎవరికీ తెలియదు అధ్యక్ష పదవికి పోటీ చేసే ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు కానీ ఆయనకు ఒక ఖచ్చితమైన వ్యూహం ఉండాలి ప్రత్యేకంగా భారతీయ అమెరికన్ల కోసం విధానాలుండాలి రిపబ్లికన్లలో ట్రంప్ డిసాంటిస్ హేలీ మధ్య రేస్ ఉంటుందని భారతీయ అమెరికన్లలో రిపబ్లికన్ పార్టీ మద్దతులు అంచనా వేస్తున్నారు అయితే ట్రంప్పై చట్టపరమైన ఆరోపణల చుట్టూ ఇంకా అనిశ్చితి నెలకొనుంది ఆ స్థితిలో ఇంకొంతకాలం ముందస్తు పొత్తులకు వెళ్లకుండా వేచి చూడాలని అంటున్నారు విశ్లేషకులు ట్రంప్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తే నిక్కీ హేళీకి సపోర్ట్ పెరుగుతుంది ఎందుకంటే నిక్కీ దూకుడు ప్రచార శైలి చాలా మందికి నచ్చుతోంది భారతీయ అమెరికన్లలో రాజకీయ భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నప్పటికీ భారతీయ మూలాలకు చెందిన వారు చురుకుగా అమెరికా రాజకీయాల్లోకి రావటం పట్ల సంతోషంగా ఉందన్నారు ముఖ్యంగా గత మూడు ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగింది ఈ ఎన్నికల్లో ఈ సంఖ్య ఇంకా పెరగటం భారతీయ అమెరికన్లు తమంతట తాము ముందుకు రావటం పట్ల గర్విస్తున్నారు